ఈజిప్టు మమ్మీలు అనగానే బాలీవుడ్ చిత్రాల్లో భయానక దృశ్యాలే గుర్తుకొస్తాయి కానీ వారు ఒకప్పుడు ఒకప్పుడుపై జీవించేవారనని గౌరవ మర్యాదలు కల్పించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందంటున్నారు చికాగో శాస్త్రవేత్తలు ఆ దిశలో వారి వివరాలను కనుగొనమే లక్ష్యంగా కీలక పరిశోధనలు చేపట్టారు ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం అమెరికాలోని చికాగో మ్యూజియం శాస్త్రవేత్తలు ఈజిప్టు మమ్మీలపై కీలక అధ్యయనం మొదలుపెట్టారు మమ్మీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా వాటికి సిటీ స్కాన్ నిర్వహిస్తున్నారు మమ్మీలలోని టిష్యూ కీలక అవయవాలను సిటీ స్కాన్ చేసి అధ్యయనం చేస్తున్నారు మమ్మీలుగా మారిన వారు ఏ కాలానికి చెందిన వారు వారి వయసెంతా స్త్రీనా లేక పురుషుడా అనే వివరాలు తెలుసుకునేందుకు సిటీ స్కాన్ దోహదపడుతుందని చికాగో మ్యూజియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈజిప్ట్లో పురాతన కాలంలో చనిపోయిన వారికి వివిధ రకాల రసాయనాలు పూసి బాగా చల్లటి పొడి ప్రదేశంలో భద్రపరిచారు మృతదేహం పాడైపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు మమ్మీలను హాలీవుడ్ సినిమాల్లో అస్థిపంజరాలుగా భయానకంగా చూపించడం వల్ల వాటి పట్ల ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొందని చికాగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ మమ్మీలు ఒకప్పుడు మనలాగే మనుషులుగా జీవించేవారని వారిని గౌరవించాలన్నది తమ ఉద్దేశమని వారు చెబుతున్నారు అందుకే మమ్మీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మ్యూజియంలో ఉన్న ఇరవై ఆరు మమ్మీలకు శాస్త్రవేత్తలు సిటీ స్కాన్ చేస్తున్నారు మమ్మీల్ని పూర్తిగా వస్త్రాలు చుట్టి ఉంచడం సహా పింగాణి వంటి పదార్థంలో భద్రపరచగా దాన్ని తొలగించకుండానే సిటీ స్కాన్ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు మమ్మీలలో ఉన్న సాఫ్ట్ టిష్యూ మాంసం తాలూకు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు అవసరమని తెలిపారు ఆ దిశగా అధ్యయనం కొనసాగుతుందని పేర్కొన్నారు